తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న టూ మీటర్ బిట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూపించేవన్నీ కూడా టూ మీటర్ ఫ్యాబ్రిక్ జస్ట్ నైంటీ రూపీస్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ కూడా ఉండొచ్చు ఈ ఫ్యాబ్రిక్తో ఇక్కడ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నాయి కదా షార్ట్ పెప్లమ్ టాప్స్ జీన్స్ మీద వేసుకునే టాప్స్ లేదంటే సైడ్ కట్ టాప్స్ నార్మల్ పంజాబీ డ్రెస్ మీద సైడ్ కట్ టాప్స్ వేస్తాం కదా అలాంటి టాప్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్స్తో ఈ వీడియోలో చూపించేది మొత్తం కూడా టూ మీటర్ బిట్స్ అనమాట మీటర్స్ వైజ్గా తీసుకుంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నదండి జస్ట్ మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ టూ మీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రైస్ తక్కువలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి ఎవ్వరు భయపడనక్కర్లేదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బోటిక్స్లో యూస్ చేసే ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందన్నమాట అండ్ ఏ ప్లేస్కి కావాలన్నా సరే కొరియర్ చేస్తాము సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము బట్ షిప్పింగ్ ఛార్జెస్ కలిసి రావాలి అంటే మీరు ఒక పీస్ పెట్టినా ఒకే షిప్పింగ్ ఛార్జ్ ఉండేది త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఆర్డర్ చేసుకున్నా సరే షిప్పింగ్ ఛార్జ్ ఒకేలా ఉంటుందన్నమాట సో షిప్పింగ్ ఛార్జ్ కొంచెం రీజనబుల్ అనిపించాలి అంటే టూ త్రీ పీసెస్ ఆర్డర్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుందండి అండ్ సింగిల్ పీస్ కావాలి అన్నా సరే మేము కొరియర్ చేస్తాము ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే టూ మీటర్ బిట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ రూపీస్ ఉంటుంది ఏ కన్నా సరే షిప్పింగ్ చేస్తాము అండ్ వీడియోలో చూపిస్తున్న మెటీరియల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి అంటే ఆల్ ఓవర్ మిక్స్ ఉంటాయి అనమాట జార్జెట్స్ ఉంటాయి అండ్ అలాగే బ్రాన్స్ పీసెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉంటాయి అంటే అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఏదైనా సరే ఫ్యాబ్రిక్ అంతే టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఉంది బట్ ఫ్యాబ్రిక్ టైప్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ చేసుకునే దాన్ని బట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది ఆఫీస్కి వేసుకొని వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ కాల్స్ కి బాగుంటాయి అండ్ అలాగే ఇంట్లో రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది షిబోరీ స్టైల్లో ఉంది ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అనమాట చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అని చెప్పేసి సో ఎవరికైనా వీడియోలో చూపిస్తున్న కలెక్షన్లో ఏమైనా ఫ్యాబ్రిక్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఇమేజ్ పంపించి ఆర్డర్ చేసుకోవచ్చు ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తామో షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎవరికైనా షిప్పింగ్ ఛార్జ్ కలిసి రావాలి అంటే ఒక్క పీస్ పెట్టినా షిప్పింగ్ ఛార్జ్ ఒకేలా ఉండింది టూ త్రీ పీసెస్ ఆర్డర్ చేసుకున్నా సరే షిప్పింగ్ ఛార్జ్ ఒకేలా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ కొంచెం రీజనబుల్ అనిపించాలి అంటే కనుక టూ త్రీ పీసెస్ ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీలో ఇంత తక్కువ ప్రైస్ అంటే చాలా రేర్గా వస్తూ ఉంటాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా ఇలాగే బిడ్ పీసెస్ పెట్టినప్పుడు మన దగ్గరే కొంతమంది మెటీరియల్ తీసుకొని మన దగ్గరే స్టిచ్చింగ్ కూడా చేయించుకొని డైరెక్ట్గా డ్రెస్సెస్ చేయించుకొని తీసుకున్నారండి అండ్ అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను తొందరలోనే వీడియోస్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు అండ్ ఇక్కడ ఉంది కదా ఇది కొంచెం బాధిని స్టైల్ అనమాట అండ్ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ పింక్ షేడ్ రాస్బెర్రీ పింక్ ఉంటుంది కదా ఆ టైప్లో అండ్ అలాగే రోజ్ పింక్ టైప్లో కూడా అనిపిస్తుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్స్లో కొన్ని త్రీ మీటర్ బిట్స్ కూడా మిక్స్ అయినాయి త్రీ మీటర్ బిట్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే టూ మీటర్ బిట్ ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది సో మరీ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు రీజనబుల్గానే ఉంటుందండి త్రీ మీటర్ బిడ్స్కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ ఉండింది మీకు ఏదైనా ఫ్యాబ్రిక్స్ నచ్చితే కనుక లేట్ చేయకుండా వాట్సాప్లో ఇమేజ్ పంపించి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే టూ మీటర్ బిడ్స్ ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అన్నమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేయండి ఇంకా మిగిలిన కలెక్షన్ మొత్తం కూడా చూసేయండి అండ్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ దీని మీద ప్రింట్స్ ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్ మొత్తం మీద అక్కడక్కడక్కడక్కడ రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా ఇది ఫ్యాబ్రిక్ డిజైనే ఏం మరకలు కాదు షిబోరీ అక్కడ అక్కడ అక్కడక్కడ మార్క్స్ లాగా ఇచ్చారనమాట సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక మెటీరియల్ ఉంది డిజైన్ ఒక్కటే ఉంది బట్ కలర్ కాంబినేషన్ వేరుందనమాట ఆరెంజ్ మీద ఈ విధంగా వైట్ కలర్లో డిజైన్ లాగా వచ్చింది అండ్ అక్కడక్కడ కూడా ఈ విధంగా షిబోరీ స్టైల్లో లాగా వచ్చిందనమాట అండ్ ఇవి జార్జెట్ మెటీరియల్స్ మిగతా మెటీరియల్స్ అన్నీ కూడా చూసేయండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ